అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు గుడ్డిగా నమ్మినటువంటి స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. దీన్ని మీరు తట్టుకోలేరు. కోపంతో మీరు డిప్రెషన్ లో కూడా పోవచ్చు. కానీ మీ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి వారు మిమ్మల్ని దీని నుండి బయటకు తీస్తారు. మీ స్నేహితులు కూడా బాగా సహకరిస్తారు. ఈరోజు కొంత విచారము మీకు ఉండటం అవసరం అవుతుంది. అలాగా ఉన్నప్పుడే మీరు సంతోషపు విలువను గుర్తిస్తారు. ఇక కొన్ని సామాజిక సమావేశాలకు హాజరై మీ మూడ్ని మార్చుకోవడం జరుగుతుంది. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండి అయినా సరే ధనం చేతికి అందుతుంది. ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. మీ యొక్క సంతోషం, హుషారైన శక్తి, చక్కని మూడు, మీ సరదా మనస్తత్వము మీ చుట్టూరా ఉన్న వారిని మరి ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. ఎప్పుడు వెలుగు దిశగా మీరు చూడాలి. మీ విచక్షణలో తప్పక మార్పు అనేది వస్తుంది. మీరు పాజిటివ్గా ఆలోచించటం వల్ల మీకు చాలా లాభాలు కూడా కలుగుతాయి. ఒక పిక్నిక్ వెళ్ళటం ద్వారా మీ ప్రేమ జీవితం ప్రకాశింప చేసుకోవచ్చు. ఆటల జీవితంలో చాలా ముఖ్యమైన విషయము. కానీ అతిగా ఆడటం వల్ల కానీ మీ యొక్క చదువుల మీద ప్రభావం అనేది పడుతుంది. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్ డే. ఈరోజు చాలా గొప్ప విజయాన్ని విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు. వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్గా ఉంటుంది. చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు. మీ ప్రయాణంలో అందమైన బాటసారిని కలుసుకుంటారు. దీనివల్ల మీరు ప్రయాణంలో మంచి అనుభవాన్ని పొందుతారు. మర్రి చెట్టు మీద పాలు ఈరోజు పోయండి. మీ ఆరోగ్యం మెరుగు అవుతుంది. మరియు మీ నుదుటిపైన మర్రి చెట్టు దగ్గర ఉన్నటువంటి తడి నేల యొక్క మట్టిని వర్తించడం ద్వారా ప్రేమించినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి మార్పు మీరు గమనించడం జరుగుతుంది. మంచి స్వచ్ఛమైన పవిత్రమైన ప్రేమ మీకు అందుతుంది. ద్వేషం కూడా వదిలించబడుతుంది. ఈరోజు మీరు గ్రహించవలసింది ఏంటంటే మీరు ఎవరిని కూడా అగౌరవపరచకుండా ఉండాలి. మీరు ఈరోజు బంధాన్ని ఇష్టం వచ్చినట్లుగా మరి ఈరోజు పాజిటివ్గా మీరు వాటిని ఉపయోగించుకోవాలి. కానీ నెగిటివ్ విషయాల గురించి మాత్రం ఉపయోగించకూడదు. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు కూడా పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. ప్రేమ స్నేహం బంధం ఎదుగుతాయి. మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండటం కోసం కొన్ని పనులు కూడా చేస్తారు. మీ పదునైనటువంటి పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలాగా చేయడం సహాయపడుతుంది. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈరోజు మీరు అద్భుతమైన సర్ప్రైజ్ ను కూడా అందుకోవచ్చు. విజయానికి క్రమశిక్షణ చాలా అవసరం అవుతుంది. మరి వినికిడి మాటలు వినకూడదు. మీరు తొందరగా వినికిడి మాటలు విని మరి బలహీనమైనటువంటి వ్యక్తులతోటి ఉండటం వల్ల మీకు నష్టం అనేది చేకూరుతుంది. కాబట్టి ఈరోజు మీరు ఎవరి మాటల్లో కూడా రాకూడదు. మీరు మీ యొక్క మనసు పైన మరి మేధస్సుకి మీరు పదును పెట్టి దానికి మీరు పని పెట్టాల్సి ఉంటుంది. లక్కీ సంఖ్య 2 మరియు లక్కీ కలర్ అయితే టీల్. పరిహారంలో రామాలయాన్ని దర్శించండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.